జాతీయ చేనేత ఎక్స్పో వస్త్ర దుకాణం యాజమాన్యం వారు ఇటీవల అనంతపురం నగరంలో చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ చేనేత వస్త్ర వ్యాపారంపై ఆధారపడి ఎంతో దూరం నుండి ఉపాధి నిమిత్తం వచ్చిన వ్యాపారులపై కరోనా సెగ పడక తప్పలేదు. జాతీయ చేనేత ఎక్స్పో స్టేట్ కమిటీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, తాము నష్టాల బారిన పడినా పర్వాలేదు కానీ ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నష్టాలను తాము ఎప్పుడైనా పూడ్చుకోగలుగుతామని, కానీ జీవితం ఒక్కసారి వైరస్ బారిన పడితే కుటుంబం చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూలో పాల్గొని ఎవరికి వారు ఐసోలేట్ కావాలని కోరారు. ఈ సందర్భంగా 19 న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు. జాతీయ చేనేత సిల్క్ ఎక్స్పో వారు ఇటీవలనే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా కరోనా ఎఫెక్ట్ పడిందో లేదో, మరి జనాల తీవ్రత ఎలా ఉందో ఇక్కడ జాతీయ చేనేత సిల్క్ ఎక్స్పో స్టేట్ కమిటీ ప్రెసిడెంట్ ఉన్నారు, వారితో అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఇక్కడ బిజినెస్ కరోనా ఎఫెక్ట్ ప్రభావంతో ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లాలో చాలా బాగుంది. మేము 13వ తారీఖున ఈ జాతీయ చేనేత ఎక్స్పో ఇక్కడ ఉగాది పండుగ సందర్భంగా అన్ని జిల్లాలు రాష్ట్రాల వాళ్ళు కూడా చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళలు, మెప్మా పట్టణ పేదరిక అన్ని రకాల వర్గాల వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఉగాది సందర్భంగా ఇక్కడ మేము 13వ తారీఖున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా రేపు వచ్చే నెల 5వ తారీఖు వరకు మాకు పర్మిషన్ ఉంది. కానీ ఈ రోజున పెద్ద ఎత్తున ఈ కరోనా అనే వ్యాధి అన్ని మన భారతదేశం అన్ని రాష్ట్రాలు దేశాల్లో కూడా ఇంత ఇదిగా తొందరగా ఇట్లా రావటం అందరం చాలా చింతిస్తున్నాము. ఎందుకంటే పేద నిరుపేదలు రెక్కాడిందే డొక్కాడదు అనే సామెత అని కాదు, నిజం అది. చేతి వృత్తుల వాళ్ళైనా ఎవరైనా కూడా తెల్లారులేస్తే కష్టపడిందే జీవించడానికి, నిల్వ పెట్టుకోవడానికి అంత డబ్బు కూడా ఉండదు అందరి దగ్గర. కాబట్టి ప్రతి నెల ఒక జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ సహాయ సహకారాలతో. ప్రధానమంత్రి గారు మోడీ గారు చిన్న చిన్న వ్యాపారస్తులకి ముద్రా లోన్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లోన్లు కూడా చిన్న చిన్న వ్యాపారులకు, మహిళా గ్రూప్స్కి 2 లక్షల నుంచి 7 లక్షల వరకు, 10 లక్షల వరకు కూడా మహిళా గ్రూప్స్కి స్వయం ఉపాధిగా ఎదగటం కోసం ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా ఇంట్లో ఖర్చు పెట్టుకుని విలాసాలు చేసుకుంటే ముందుకెళ్ళలేము, బ్యాంకులు కట్టలేము. కాబట్టి ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టుకుని మేమే కాకుండా అందరం కలిసి చేనేత కార్మికులు, హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్స్, డ్వాక్రా మహిళలు, మెప్మా పట్టణ పేదరిక, రూరల్ డెవలప్మెంట్ అందరూ కూడా ఇది ఉపాధి బాగుంది మాకు ప్రభుత్వం ఇచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కూడా మాకు అవకాశం ఇచ్చారు. కానీ ఈ కరోనా వైరస్ వల్ల చాలా చింతించాల్సి వచ్చింది. ఈ రేపు బంద్ అందరం స్వచ్ఛందంగా పాటిస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు వారు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా ఇది ఒక వారం రోజులు దీన్ని షాపింగ్ మాల్స్ కానీ ఇలాంటివి అందరూ ఎక్కువ జనం గ్యాదరింగ్ ఉంది కాబట్టి ఆఫ్ చేస్తే అందరికీ మంచిది అని చెప్పడం జరిగింది. అది మరి వారి ఆదేశాల మేరకు ఆలోచించి తప్పకుండా